नंद्यल जिल्ला मंडल केंद्रमैन सिरवेलेलो बुधवार सायंत्रम आलकट एम्मेल्ये भूमा अखिलप्रिय पर्यटिंचारु। ई सदर्भंगा स्थानिक मंडल परिषत् कार्यालयंलो एर्पाटु चेसिन प्रजा दर्बार कार्यक्रमंलो आमे पाल्गोन्नारु। प्रजा दर्बार कार्यक्रमंलो प्रजलु इळ्ल स्थलालु पेन्षन्लु रेषन् कार्डुलनु इप्पिंचालनि एम्मेल्येकु अर्जीलनु समर्पिंचारु। ई सदर्भंगा एम्मेल्ये भूमा अखिलप्रिय मीडियातो मात्लाडुतू गत प्रभुत्वंलो प्रजलु एन्नो समस्यलु पड्डारनि विवरिंचारु। తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు। లబ్ధిదారులు ఇచ్చిన ప్రతి అర్జీని సిస్టంలో అప్లోడ్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపటం జరుగుతుందని ఆమె తెలిపారు। కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। ఈరోజు సిరివెల్ల మండలం గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। మండలంలో ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టినప్పుడు కూడా గ్రామాలన్నిటిలో కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి ఈ విధంగా అధికారులందరం కూడా కూర్చోబెట్టి ఎమ్మెల్యే కూడా రావడం జరుగుతుంది। మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా దండోరా వేయించడం జరుగుతుంది। ఈరోజు మనందరికీ కూడా తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని వేల లక్షల కోట్లు అప్పు చేసి ఆ భారమంతా కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భారమంతా కూడా మన నెత్తి మీద పడింది। కానీ అదొక సొడ్డుగా చూపించి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం ఇవ్వము ఈ పథకం ఇవ్వము జగన్ అప్పు చేసినాడు అందుకే మేము ఏం చేయలేకపోతున్నామని సొడ్డు చెప్పి ఇళ్ళల్లో కూర్చోబెట్టట్లే మమ్మల్ని। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏదైతే నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా ఆయన కృషి చేయడం జరుగుతుంది। పెన్షన్ ఇస్తానని చెప్పినాడు వచ్చిన మొదటి నెలలోనే మరి ఆయన పెన్షన్ పంచడం జరిగింది। టైం కి పంచినాడు పెంచినాడు కూడా అంతే కాకుండా మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని చెప్పినాడు। ఈ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి దాదాపుగా 16,000 మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది। అంతే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడుకొని ఈ రోజు దీపావళి పండగ నుంచి ప్రతి ఒక్క ఇంటికి కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఇదే చెప్పిన మాటలే కాకుండా చెప్పనివి కూడా ప్రజలకు అవసరం ఉండదని ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది। కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా పని చేయగలుగుతున్నారు ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఎట్లా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నారు అని చెప్పి తలగొట్టుకుంటున్నారు। ఎందుకంటే ప్రజలకి మేలు చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేయాలనుకుంటే అన్ని విధాలుగా కూడా దారులు కనిపిస్తాయి। చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని మోదీ గారిని మిగతా మంత్రులను కేంద్ర మంత్రులు అందరిని కూడా కలిసి మన రాష్ట్రానికి ఏమి కావాలా ఏ నిధులు తీసుకురావాలా ఎప్పుడు తీసుకురావాలా అనేది కూడా అన్ని ప్లాన్ చేసుకొని ఆ నిధులన్నీ కూడా తీసుకొని వచ్చి ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపే దిశలో మనం పోతున్నాం। ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు। ఉద్యోగస్తులకి టైంకి జీతాలు పడుతున్నాయి పెన్షన్ టైంకి అందుతుంది అన్ని విధాలుగా కూడా అందరు బాగుండాలని చెప్పి ఒక తండ్రి స్థానంలో పిల్లలకి ఎట్లా ఆ ఆర్థిక భారం పడకూడదు ఆర్థికంగా మనం ఏం సమస్యలు పడుతున్నాం అనేది పిల్లలకి తెలియకుండా తండ్రి ఏ విధంగా ఇళ్లలో చూసుకుంటారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఒక తండ్రి రూపంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఆ సమస్యలు భారం మన మీద పడకుండా అన్ని విధాలుగా కూడా చూసుకోవడం జరుగుతుంది। సో అంతేకాకుండా నిన్న ఒక ఘటన జరిగింది ఆలగడ్డలో ఎద్దుల పాపమ్మ కాలేజీలో కూడా టెంకులు పడిపోయి ఒక అమ్మాయి తలకి దెబ్బలు తగిలి మరి చాలా కుట్లు పడినాయని చెప్పి కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది। వెంటనే లోకేశన్న గారికి ఆ ఫోటోలతో సహా అన్ని కూడా నేను పెట్టడం జరిగింది। నేను దానికన్నా ముందు ఈ ఘటన జరగక ఒక 2 నెలల ముందు కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఆ కాలేజీకి మనం వెళ్ళడం జరిగింది। అక్కడ ప్రిన్సిపల్ ని అధికారులందరితో కూడా మాట్లాడి ఈ కాలేజ్ పరిస్థితి బాగాలేదు నిధులు కావాలని చెప్పి ఎప్పుడో మనం లెటర్ పెట్టడం జరిగింది। ఈ కాలేజ్ పరిస్థితి బాగాలేదు లెటర్ పెట్టడం జరిగింది మనకి టైంకి డబ్బులు రాలేదు కానీ నేను ఆలగడ్డ ప్రజలందరూ కూడా మాటిస్తున్నాను అటువంటి ఘటన మళ్ళీ జరగకుండా ఆలగడ్డలో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మండలంలో ఎంఈఓలకు అందరికీ కూడా నేను ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను ఎక్కడైతే స్కూల్స్ కాలేజెస్ లేకపోతే హాస్టల్స్ లో ఈ విధంగా రేకులు పడిపోయే స్థితిలో ఏదైనా ఉంటే మాత్రము వెంటనే మాకు రిపోర్ట్ తీసుకొచ్చి మాకు ఇవ్వండి ఎక్కడి నుంచి అయితే ఫండ్స్ మనకు రాగలుగుతా అన్ని చోట్ల గురించి ప్రయత్నం చేసి
ఆ రిపేర్ అన్ని కూడా చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారు వెంటనే స్పందించడం జరిగింది। తప్పకుండా నిధులు తొందరలోనే వస్తాయి, తప్పకుండా కొత్త క్లాస్ రూమ్స్ కట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।